యేసుప్రభు ద్వారానే మోక్షం అంటారా? మోక్షము అనేది ఏంటి? దేవుడు ఉండేటువంటి ఒక స్థలం, లేదంటే దేవుడు ఆయన ప్రజల కొరకు ఏర్పరిచిన స్థలం అనుకుందాం. మరి అలాంటప్పుడు దేవుడు యేసుక్రీస్తు అన్నప్పుడు యేసుక్రీస్తు నమ్మితేనే కదా మోక్షం అనేది వచ్చేది. లేదా యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన ఆ రక్షణ ప్రణాళికలోనికి ఒక వ్యక్తి వెళ్ళడం ద్వారానే కదా మోక్షం వచ్చేది. కనుక నేనేదో చేస్తే మోక్షం వస్తుంది అని ఎవరైనా ఏదో ఒకటి అనుకోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి ఆ వేలోకి రమ్మని చెప్పేది క్రిస్టియానిటీ. నువ్వు ఒక వ్యక్తిగా మోక్షం వెళ్ళాలి అంటే ఈ క్రిస్టియానిటీలో ఈ వేలో వెళితేనే, మళ్ళీ కేవలం చర్చికి వెళ్ళినందువల్ల మోక్షానికి వెళ్ళిపోతామని కూడా బైబిల్ చెప్పదు, క్రిస్టియానిటీ చెప్పదు. ఒకవేళ ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ కేవలం ఈ వేలో నడిస్తేనే నువ్వు మోక్షంలో ఉంటావు అని స్పెసిఫిక్గా ఒక సిస్టమేటిక్గా చెప్పడం అనేది జరిగింది. ఆ వేని వదిలిపెట్టి ఏ రూట్లో వెళ్ళినా సరే మోక్షం వెళ్ళే అవకాశం లేదు. వారు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఇందులో దేవుడికి మొహమాటలు ఏమి లేవు. ఆయన రూల్ అంటే రూల్ అంతే. ఈ వేలో వెళ్తేనే మోక్షం అన్నారు కదా, ఆ వే గురించి మీ మాటల్లో మన వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ వే అంటే అదే దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనను తాను ఈ భూమి మీద రివీల్ చేసుకున్నాడు. దేవుడు తన ప్రణాళికను యేసుక్రీస్తు ద్వారా ప్రజలకు అనుగ్రహించాడు. ఆ ప్రణాళికను నమ్మి ఆ ప్రణాళికలో నడవగలిగితే, మనసు మార్చుకోగలిగితే 100% మోక్షం చేరడం జరుగుతుంది. కాబట్టి ఆ వే ఏంటి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ డివైన్స్ ప్లాన్లోకి ప్రజలు నమ్మడం, దాని చొప్పున మనసును మార్చుకోవడం, ఆ మార్చుకున్న మనసు చొప్పున స్థిరపరచుకోవడం, అది ఎప్పటి వరకు అంటే లాస్ట్ ఫైనల్ డే వరకు. మనసు మార్చుకోవడం అన్నారు కదా, మనసు మార్చుకోవడం అంటే ఏంటండి? ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. మనకు ఏదైనా ఒక విషయం కావాలి అనుకున్నప్పుడు వద్దనుకున్న విషయాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టి కావాలనుకున్న విషయంలోకి మన మనసును తెచ్చుకోవడం. అలాగే ఈ ప్రపంచంలో సపోజ్ ఏదైనా కానీ మన పిల్లలు ఏదైనా వద్దు అనవసరమైన విషయాన్ని అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళ మనసును మార్చడానికి ట్రై చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళని ఆ విషయంలో మనసు మార్చకపోతే వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళు అడగకూడదు అడిగారు అనే సంగతి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కాబట్టి. అలాగే సృష్టికర్త అయిన దేవునికి ఏ విషయంలో మనిషి తన మనసును మార్చుకోవాల్సిన అవసరం ఉందో దేవునికి మాత్రమే తెలుసు. మనిషికి అర్థం చేయడానికి సేవకులను ఉంచాడు, బోధకులను ఉంచాడు. కాబట్టి మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, దాని చొప్పున తమ మనసును మార్చుకోవాలి. కాబట్టి ఈ విషయం అనేది చాలా ప్రాక్టికల్గా మనసును సాధనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనుషుల్లో ఉంది, కానీ నిర్లక్ష్యం చేస్తే దీనివల్ల పొందే ఫలితాలు అంటూ ఏముండవమ్మా.